मुख्यमंत्री केसीआर पिलुपु मेरकु जयदेवपुर मंडल केंद्रंलोनी अंबेडकर् चौरस्तालो टीआरएस मंडल अध्यक्षुलु श्रीनिवास गौड् आध्वर्यंलो केंद्र प्रभुत्वानिकि व्यतिरेकंगा निरसन दीक्षलु चेपेट्टारु. वड्लु कोनुगोलु चेपडतामनि केंद्र प्रभुत्वं हामీలు ఇచ్చేంత వరకు ఈ నిరసన కార్యక్రమాలు చేపడతామని టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ బాలేశం గౌడ్, పిఎస్సీఏ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, టీఆర్ఎస్ మండల మహిళా విభాగం అధ్యక్షురాలు ఎంపీటీసీ కొత్త కవిత శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ లఫోరం జిల్లా అధ్యక్షులు కిరణ్ గౌడ్, సర్పంచ్ లఫోరం మండల అధ్యక్షులు నరేష్, మండల గౌరవ అధ్యక్షులు సర్పంచ్ చంద్రశేఖర్, కోఆప్షన్ సభ్యులు ఇక్బాల్, మాజీ సర్పంచ్ కొంపల్లి కరుణాకర్, టీఆర్ఎస్ జయదేవ్పూర్ అధ్యక్షులు బుద్ధా నాగరాజు, మండల అధికార ప్రతినిధి పరమేశ్వర్, జిల్లా యూత్ నాయకులు సంతోష్ రెడ్డి, టీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మరి ముందు జరిగినట్లుగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులను ముందుగానే ప్రాధాన్యపట్టడం జరిగింది. మరి వరికి ప్రత్యామ్నాయ పంటగా ఏదైనా కమర్షియల్ క్రాప్స్ వేసుకోమని ముందే ఊహించి చెప్పడం జరిగింది. మీకు కేంద్రం మీరు మెడలు వచ్చి దిగి వచ్చి మా తెలంగాణ రాష్ట్రంలో పండించినటువంటి ప్రతి వరి వడ్ల గింజ మీరు కొనుగోలు చేయాలని మేము హెచ్చరిస్తా ఉన్నాం. తెలవది ఒకనాడు కూడా మాట్లాడడం లేదు. రైతులకు మోసం చేయడమే ఒకటి వాళ్ళకి అలవాటు. ఏదో మాయమాట చెప్పి మేం చేస్తున్నాం అని చెప్పుకోవడమే. నిరాదీక్షలు చేయడం జరుగుతుంది. ఒడ్లు కొనేదాక ఇలేని వాటి పిలుపు మేరకు నిరాదీక్షలు కార్యక్రమాలు జరుగుతాయని నేను చెప్తున్నాను.